పిసిఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలందరి దీవెనలతో వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేయడం ఆనందదాయకం. రెండేళ్ల పాలనలో 95% హామీలను పూర్తి చేయడం గర్వంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. జిల్లాలో బ్లాక్ ఫంగస్ బారిన పడి చికిత్స పొందుతున్న రోగులకు తక్షణ వైద్య సహాయం అందించే దిశగా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ హరినారాయణ్. వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో నవరత్నాల పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుంది. వైసీపీ నేతల ఉద్ఘాటన. కృష్ణపట్నం ఆనందయ్య కిడ్నాప్ పై ముఖ్యమంత్రి జగన్ మౌనం వీడాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్. వార్తల్లోని వివరాలు. ప్రజలందరి చల్లని దీవెనలతో 2 సంవత్సరాలు విజయవంతంగా పాలన పూర్తి చేసుకోగలిగామని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో 1,64,68,591 ఇళ్లు ఉంటే 1,41,52,386 ఇళ్లకు 86% సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేశామని, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 95,528 నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. మరో 36,197 కోట్ల వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, జగనన్న తోడు, సంపూర్ణ పోషణ, ఇళ్ల స్థలాలు వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా ప్రజలకు అందించామని తెలిపారు. రెండేళ్ల పరిపాలన పూర్తిపై 2 డాక్యుమెంట్లను సీఎం జగన్ విడుదల చేశారు. ఒకదానిలో ఒక్కో కుటుంబానికి అందించిన సంక్షేమ పథకాలు, మరో డాక్యుమెంట్ లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఎన్ని అమలు చేశాం, అమలుకు తీసుకుంటున్న చర్యలు, వాటిపై వివరణ ఇస్తూ ఉందన్నారు. ఈ 2 డాక్యుమెంట్లను వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకు పంపిస్తామని జగన్ పేర్కొన్నారు. ప్రతి గ్రామ వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న సోదరులు, చెల్లెమ్మలకు, ప్రభుత్వ యంత్రాంగంలోని కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరి సహకారంతో ప్రజలకు ఇంత మంచి చేయగలిగామని, దేవుడి దయతో చేయగలిగిన మంచిని వివరిస్తూ 2 డాక్యుమెంట్లను ప్రతి ఇంటికి గ్రామ వాలంటీర్ల ద్వారా చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. 2 సంవత్సరాల్లో 94.5% హామీలను అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో పూర్తి చేశామని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి జరిగిన ప్రతి మేలు వివరించడమే కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో మన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం మీద కూడా ఏమేం చేయగలిగాము అని చెప్పి ఆ ప్రతి అక్కకు కూడా ఈ 2 సంవత్సరాల మన అందరి పరిపాలనలో మనం ఏమేం చేయగలిగాము అని చెప్పి చెప్తా ఉన్న లెక్కలతో సహా ఇది మేనిఫెస్టో అన్నది మనం ఎన్నికలప్పుడు ఇదే రకంగా మేనిఫెస్టో అన్నది మనం ప్రింట్ చేశాం. ఇది ఒక బైబుల్ అని, ఖురాన్ అని, భగవద్గీత అని చెప్పి భావించి ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా పూర్తిగా వీటిలో ఉన్న ప్రతి అంశము కూడా పూర్తి చేయడాని కోసమే ప్రతి అడుగు వేశాం. ఇదే మేనిఫెస్టో ఎన్నికలప్పుడు ఈ మాదిరిగా ఇలా 2 పేజీల మేనిఫెస్టో ఈ మాదిరిగా ప్రింట్ చేసి ఈ మేనిఫెస్టోలో కూడా ప్రతి అంశము కూడా ఏమేమి అంశాన్ని అమలు చేశాము, ఏమేమి ఇంకా అమలుకు అడుగులు పడ్డవి, అమలు కావలసినవి ఎన్నివి, మేనిఫెస్టోలో చెప్పనివి అంశాలు కూడా ఎన్ని మనం ప్రభుత్వం చేసిందని కూడా ఈ మేనిఫెస్టోలో కూడా ప్రతిదీ కూడా టిక్కు పెట్టి ప్రతిదీ కూడా వివరణ ఇస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా పంపిస్తూ ఉన్నాం. దాదాపుగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం, ఈ 2 సంవత్సరాలలో 94.5% హామీలను
అధికారంలోకొచ్చిన ఈ రెండు సంవత్సరాలలో పూర్తి చేశామని పూర్తి చేస్తూ అడుగులు వేస్తా ఉన్నామని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇది కూడా సో ఇది కూడా డాక్యుమెంట్ కూడా ప్రతి ఇంటికి కూడా చేర్పించే విధంగా ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు రాసి ఆ నోట్ తో పాటు ఇది కూడా పంపించే కార్యక్రమం కూడా ప్రతి ఇంటికి కూడా పంపిస్తా ఉన్నాం సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి వర్చువల్ విధానం ద్వారా మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాలకు సంస్థాపన చేసే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా సబ్ కలెక్టర్ జాహ్నవిలతో కలిసి జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు మదనపల్లె మండలం ఆరోగ్యవరం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు నిధుల ద్వారా 475 కోట్లతో నిర్మాణం చేపట్టే ప్రభుత్వ మెడికల్ కళాశాల సంస్థాపన కార్యక్రమానికి సంబంధించి ఆడియో వీడియోకు సంబంధించిన వీడియో కెమెరాలు మైక్ క్లారిటీగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా స్టాండ్ బై జనరేటర్ను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులు అన్ని పనులను పూర్తి చేయాలని ఆదేశించారు స్టేజికి సంబంధించి సిట్టింగ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేసుకొని రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు నవరత్నాల పథకాలను అందించారని వైసీపీ నేతలు తెలిపారు వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్ల పాలన పూర్తి కావడంతో చిత్తూరు వైసీపీ కార్యాలయంలో నేతలు పార్టీ జెండా ఆవిష్కరించడంతో పాటు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 6 నెలల కాలంలోనే నవరత్నాల పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు అంతేకాకుండా విద్య వైద్యం రెండు కళ్ళుగా చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు విద్యారంగ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని రైతులకు అండగా నిలిచి వారికి చేయూతను అందించడంతో పాటు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి చేరాలన్న సంకల్పంతో వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారని తెలిపారు ప్రస్తుతం కరోనా విపత్కర కాలంలో ప్రజల ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ప్రజలకు బాసటగా నిలవడంతో పాటు కరోనా రోగులకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారని తెలిపారు అంతేకాకుండా కరోనా బారిన పడిన కుటుంబాన్ని తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చిన్నారుల ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు నగర మేయర్ అముద డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి వైసీపీ నాయకులు విజయానందరెడ్డి జ్ఞాన జగదీష్ శేఖర్ అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూల పడిపోయినవన్నీ కూడా వెలుగులేక తెచ్చి అన్నాటి మరలా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా జరిగిందో దానికంటే 4 గంటలు ఎక్కువగా 104 కూడా మన పునరుద్ధరించి జరగడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ కోవిడ్-19 వేవ్ రావడం చాలా ప్రమాదకరమైన విషయం. ఫస్ట్ వేవ్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల మన ముఖ్యమంత్రి అప్రమత్తంతో ఆదుకోవడం జరిగింది. రెండో సెకండ్ వేవ్లో వచ్చిన దాన్ని కూడా ఎప్పటికప్పుడు ఇటు అధికారులకు రాజకీయ నాయకులకు డాక్టర్లకు సూచనలు సలహాలు దానికి కావాల్సిన ఆక్సిజన్లు మందులు ఈ బెడ్లు ఎక్స్ట్రా ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది జరగకుండా వీలైనంత వరకు కూడా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి సమకూర్చడం ఇలా ఒకటి తర్వాత ఒకటి ఎన్నో చేసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్క కులానికి కూడా ఎన్నో 56 కులాలు పెట్టి 56 కులాలకు కూడా సంక్షేమ పథకాలు కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు 50% అన్ని రంగాలలో ఒక రాజకీయంలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధిలో కానీ భాగస్వామ్యం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా మనం ఈ 2 ఏళ్ల కాలంలో చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బడుగు బలహీన వర్గాలే ఆయన పాలనలో ఎక్కువ బీసీలు కానీ
ఎస్సీలు గాని ఎస్టీలు గాని మైనారిటీలు వీళ్ళే ఎక్కువ లబ్ధి పొందారు. వాళ్ళకి బాగా మంచి జరిగింది. బహుశా బడుగు బలహీన వర్గాలకి మన జగనన్న చేసినట్లు దేశంలో ఎవరు చేసి ఉండరు. అదేవిధంగా 139 కులాలని 56 కార్పొరేషన్ల ద్వారా కలిపి 56 కార్పొరేషన్లు బీసీలకు అనౌన్స్ చేసిన ఘనత మన జగనన్నదే. అందులోనూ ముఖ్యంగా మొట్టమొదటిసారి మా యొక్క తమిళ జాతికి ప్రాతినిధ్యం ఇచ్చి రెండు కార్పొరేషన్లు తమిళ జాతికి ఇచ్చారు. ఒకటి మొయిలార్ కార్పొరేషన్, ఇంకోటి వన్యకుల క్షేత్ర కార్పొరేషను. ఇంతవరకు చరిత్రలో తమిళన్స్ని గుర్తించిన వాళ్ళు ఎవరూ లేరు. ఫస్ట్ మా జగనన్నే మమ్మల్ని గుర్తించారు. కాబట్టి బీసీలందరూ ఎప్పుడూ జగనన్న వెంటే ఉంటారు. బీసీల దీవెన ఎప్పుడు జగనన్నుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. కృష్ణపట్నం ఆనందయ్య కిడ్నాప్ పై ముఖ్యమంత్రి జగన్ మౌనం వీడాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. నగరిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనందయ్య ఆయుర్వేద వైద్యాన్ని ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని, ఆయన వైద్యానికి వెంటనే అనుమతి ఇవ్వాలని తెలిపారు. నెల్లూరు మంత్రి రహస్యంగా ఆనందయ్య మందు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. మందుపై అపోహలు సృష్టించి అడ్డదారుల్లో సరఫరా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆయుర్వేద మందును ఢిల్లీ వరకు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ఆనందయ్య 30 సంవత్సరాలుగా క్షేత్ర స్థాయిలో ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని, తాను కృష్ణపట్నం వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. ప్రజలు నష్టపోకుండా సహజ సిద్ధమైన వైద్యం అందరికీ చేరే విధంగా ప్రభుత్వం తక్షణమే ఆనందయ్యకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనాన్ని వదిలిపెట్టండి, జనం కాపాడుకుంటారు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, ఆయన్ని దాచిపెట్టారు. ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఆయన కోర్టులో పోయి ఏం చెప్తున్నాడు, నా ఫార్ములాలు అడుగుతున్నారండి వీళ్ళు అని. ఫార్ములా ఎందుకు ఇస్తారండి? భారత బయటకులు మీ అడగండి, ఫార్ములా ఇస్తారని చూద్దాం. లేకపోతే పోనావాళ్ళని అడగండి, ఇస్తారని చూద్దాం. వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు కష్టపడి రీసెర్చ్ చేసినటువంటి ఫార్ములా. ఈయన కూడా ఫార్ములా ఏమన్నాడు, 19 రకాల మూలిక ప్రకటించేశాడు. పాపం ఆయన దాచిపెట్టుకోలే. అది ఏ విధంగా కాంబినేషన్ ఇస్తాడు, ఎట్ట కలుపుతాడు, ఎంత మోతాదు ఇవ్వాలా, పేషెంట్ యొక్క పరిస్థితి ఏంటి, దాని ఆయన పరిస్థితికి ఎన్ని మాట ఇవ్వాలా అనేది ఆయన తెలుసు. దాన్ని అడుగుతున్నారు గట్టిగా వాళ్ళు. ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? దాని ఉద్దేశం ఏంటి? మళ్ళీ కార్పొరేట్ సంస్థ తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఒకటి. రెండవది, ఆయన కనపడ్డది మేము ప్రకటిస్తే ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో చూస్తే ఎట్టుందంటే, ఆయన ఏడు ముఖం పెట్టుకొని బాధపడుతూ లోపల కక్కలేక మింగలేక నేను క్షేమంగా ఉన్నానని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు. మనస్ఫూర్తిగా చెప్పింది కాదు. మీరు కావాలంటే ఆ వీడియో తీసి చూడండి, ఆయన మాటలు చూడండి. అంతకుముందు నాతో మాట్లాడినప్పుడు ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, అది చూడండి, కంపేర్ చేసుకోండి. ఆయన నిర్బంధంలో వీడియో విడుదల చేశాడు. జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు, రూయా స్విమ్స్ సిఎంసిలో అడ్మిట్ అవుతున్న దృశ్య, వారికి తక్షణ వైద్య సహాయం అందిస్తూ ప్రత్యేక వార్డులు ఏర్పాటు కావాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో స్విమ్స్ రూయా ఆసుపత్రుల డైరెక్టర్, సూపరింటెండెంట్, ఆప్తమాలజిస్టులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షుగర్ పేషెంట్లు, హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు స్టెరాయిడ్స్ అధిక మోతాదు వాడటం వల్ల ఎక్కువగా వారు మాత్రమే ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యుల అభిప్రాయంగా తెలిపారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటున్న రీత్యా అత్యవసరంగా కోవిడ్ సాధారణ పేషెంట్ల మధ్య చికిత్స అందించకుండా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని, ఆక్సిజన్ లైన్స్ కూడా బ్లాక్ ఫంగస్ వార్డుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. చికిత్సకు మందులు ప్రాధాన్యత మేరకు అందించాలని సూచించారు. కోవిడ్ పేషెంట్ల డిశ్చార్జ్ సమయంలో బ్లాక్ ఫంగస్ రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి తెలపాలని, కోవిడ్ చికిత్స తీసుకున్న వారు నెగిటివ్ తర్వాత ఇంటి వద్ద ఉన్నప్పుడు తలనొప్పి, కంటి వద్ద చుట్టుపక్కల నొప్పి వంటివి వస్తే వెంటనే ఆప్తమాలజిస్టును సంప్రదించేలా అవగాహన కల్పించాలన్నారు. ఆప్తమాలజిస్టులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ఈ సమీక్షలో స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, మెడికల్ ఆఫీసర్ రామ్, రుయా సూపరింటెండెంట్ భారతి, ఆప్తమాలజిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ డాక్టర్లు పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ కాజూరు బాలాజీకి జన్మదినం సందర్భంగా ఆదివారం నగరంలోని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్థానిక తేనెబండ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్న అనంతరం అక్కడి పేదలకు అన్నదానం చేశారు. కులమతాలకు అతీతంగా అన్ని దేవాలయాల్లో ఈ సందర్భంగా ఆయన పేరుపై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జహంగీర్, అత్తుబాయ్, నౌషద్,
ఆయన అభిమానులు పాల్గొన్నారు. అలాగే గిరింపేట యువత గౌతమ్, బాలాజీ, నూర్, దినేష్ రాజు చిత్తూరు నగరంలో ప్రధాన కూడళ్లలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాజూరు బాలాజీ మాట్లాడుతూ తన ఆధ్వర్యంలో కరోనాతో బాధపడుతున్న చిత్తూరు పట్టణ పేద ప్రజలకు తన వంతు సహాయం అందించాలన్న ఆకాంక్షతోనే ప్రత్యేక డాక్టర్లను నియమించడం జరిగిందని, అలాగే హోమ్ ఐసోలేషన్ కిట్లను ఏర్పాటు చేసి తన వంతు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టి చిత్తూరు నగర ప్రజలు సుఖ సంతోషాలతో సామాన్య జీవితాన్ని గడపాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. స్థానిక మిట్టూరులోని 29వ డివిజన్ కార్పొరేటర్ మురళీ సురేంద్ర కుమార్, రవి కుమార్ తమ ఆధీనంలో ఉన్న 32.50 సెంట్ల భూమి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆదివారం మీడియాను ఆశ్రయించారు. స్థానిక చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా బాధితులు ఆర్ముగం పార్వతీలు మాట్లాడుతూ మిట్టూరులో తమ అధీనంలో ఉన్న భూమిని 2012 సంవత్సరం నుంచి అనేక మంది ఆక్రమించాలనే ప్రయత్నం చేస్తున్నారని, దీంతో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతం 32.50 సెంట్ల భూమికి సంబంధించి న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయని, అయితే కొంతమంది రాజకీయ ప్రోద్బలంతో కోర్టులో నడుస్తున్న 32.50 సెంట్ల భూమి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థానిక కార్పొరేటర్ మురళి సహకారంతో సురేంద్ర కుమార్, రవి కుమార్ ప్రయత్నం సాగిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఈ నేపథ్యంలోనే మీడియాను ఆశ్రయించినట్లు తెలిపారు. తాము న్యాయంగా సంపాదించిన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఫస్ట్ ఏడీజే అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కొట్టి రెండు కేసులు స్పెషల్ జడ్జి వచ్చి ఇట్లుండగా ఓఎస్ నెంబర్ 614 ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది దాని మీద ఆ దారి గురించి. కాబట్టి ఇట్లుండగా ఇప్పుడు ఈయన కార్పొరేటర్ మిత్రులు 29వ వార్డు కార్పొరేటర్ మురళీకృష్ణ వాళ్ళ అనుచరులు ఏమి మరియు సురేంద్ర, రవికుమారు వాళ్ళ అనుచరులతో చేరి చిత్తూరు తహసీల్దార్ వారికి రిప్రజెంటేషన్ చేస్తారు. చిత్తూరు తహసీల్దార్ వారు ఈరోజు విఆర్ఓ బాబు ద్వారా నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. ఈ విధంగా గోడను రిమూవ్ చేయాలా లేకపోతే లేనిడ 31 వచ్చి ఆఫీసులో నాకు వచ్చి కనపడేసి మీరు సమజాయిషి ఇచ్చుకోవాలని తెలిపినాను. ఇట్లుండగా కాబట్టి నా భూమిని కబ్జా చేయాలని సురేంద్ర, రవికుమారు మేము ముఖ్యంగా ఈయన కార్పొరేటర్ 29వ వాడు కార్పొరేటర్ మురళీకృష్ణ వీళ్ళంతా చేసుకుని నా భూమిని కబ్జా చేయాలని, నాకు అన్యాయం చేయాలని తలుచు. కాబట్టి ప్రెస్ ఫోన్ రిపోర్ట్ చేస్తున్నారు ఏమనగా మాకు కోర్టులో కేసు జరుగుతూ ఉంది, అది సబ్డివిజన్ కాలేదు. ఇట్లుండగా సురేంద్రనాథ్ రెడ్డి, సురేంద్రనాథ, రవికుమారు వాళ్ళకి 63 సెంట్లు, భాగ్యమది 32 సెంట్లు, నాగరత్నమది 43 సెంట్లు, నా భార్య భారతి 32 సెంట్లు, ఇది సబ్డివిజన్ కాలేదు. దీనికని కోర్టులో వేసినాము. కోర్టు తీర్పు వచ్చేంత వరకు మాకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాం, ప్రశ్నలు కోరుతున్నాం. మళ్ళా కలెక్టర్ వారికి కూడా నేను అర్జీ పెట్టుకుంటా ఉన్నాను. ఇంతకుముందు పెట్టుకున్నాను కలెక్టర్ వారికి అర్జీ పెట్టుకుంటే ఆడించి ఆర్డీఓ గారికి వేసినారు. ఆర్డీఓ గారు వాళ్ళ తహసీల్దార్ గారికి వేస్తే తహసీల్దార్ గారు సర్వేని పంపించి ఈ భూమి పట్టా భూమి అని ఇచ్చిన చూడండి, ఆయన వాళ్ళ తహసీల్దార్ వారి కార్యాలయం నుంచి ఇచ్చిన లెటర్ కూడా ఉన్నది. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పట్టా ల్యాండ్ అని ఇచ్చినారు. ఇట్లుండగా ఇట్లా మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తూ వారి మాటలు వెనుకొని మాకు అన్యాయం చేయాలని చిత్తూరు తహసీల్దార్ వారు మమ్మల్ని ప్రయత్నించారు. కాబట్టి మాకు న్యాయం చేయాలనుకుంటున్నాం. సిఐటియు 51వ ఆవిర్భావ దినోత్సవం కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ యూనియన్లు వేడుకను ఘనంగా జరపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు నగరం బాలాజీ నగర్లో సిఐటియు జెండాను ఆవిష్కరించిన అనంతరం చైతన్య మాట్లాడారు. 1970లో సిఐటియు ఆవిర్భావం నుండి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటాలు చేస్తోందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన కార్మిక వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ
ప్రపంచీకరణ విధానాలను తిప్పికొట్టడానికి దేశంలోని అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలు సమ్మెలు నిర్వహిస్తుందని తెలిపారు. కరోనాను కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని, అందరికీ వ్యాక్సిన్ వేయకుండా బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కోవిడ్ 19 నుండి ప్రజలను కాపాడడానికి బడ్జెట్లో కేటాయించిన 35,000 కోట్లను ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ ఒక్కొక్కరికి 7,000 నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను, రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో సిఐటియు 51వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేసిన కార్మికులను అభినందించారు. చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మదనపల్లెలోని బిస్కెట్ ఫ్యాక్టరీ దగ్గర బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న 3 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 2 చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి చెందారు. కర్ణాటక నుంచి కుర్గేపల్లెకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతుల వివరాలను తెలిపారు. మృతులు మదనపల్లెకు చెందిన నరేష్, ఉమాదేవి, చిన్నారి నిష్ఠాగా పోలీసులు గుర్తించారు. అత్తింటి వేధింపులకు మరో వివాహిత బలైంది. ప్రేమ వివాహం చేసుకున్నా కూడా వరకట్న వేధింపులు తాళలేకపోయింది. ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనివ్వడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం, బాధ్యతలు మరిచిన భర్తను భరించలేక తనువు చాలించింది. అయితే తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రగిరి మండలంలోని కందులవారిపల్లి హర్జనవాడకు చెందిన రఘు, తులసీల కుమారుడు మల్లికార్జున, పాకాల మండలం దామల చెరువుకు చెందిన మున్కృష్ణయ్య, సుమతిల కుమార్తె, మునీశ్వరులు గత 3 క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ విషయంతో 2 కుటుంబాల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. కొన్ని రోజులకు ఆ 2 కుటుంబాలు కలిసిపోయాయి. మల్లికార్జున, మునీశ్వరులకు 2 ఆడపిల్లలు పుట్టడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ప్రేమ వివాహం చేసుకున్న మునీశ్వరి తన తల్లిదండ్రులకు మనసులో బాధను చెప్పుకోలేక కట్టుకున్న భర్త బాధ్యత లేకుండా తిరగడంతో కలత చెందింది. 3 పసిబిడ్డతో 3 నిద్ర చేసేందుకు అత్తింటికి వచ్చిన ఆమె శనివారం అమ్మగారి ఇంటికి వెళ్లాల్సి ఉంది. అప్పటికే తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మునీశ్వరి మరణంతో 3 పసికందు తల్లి పాలకు తల్లదిల్లిపోవడం చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. తమ బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేపట్టారు. మళ్ళీ ఫోన్ పే చేయండి, అది చేయండి అంటే ఆడికి ఫోన్ పే కూడా చేసాం సార్. లాస్ట్కు ఆ బిడ్డ నిన్న మాకు ఇంటికి వచ్చేసేటట్టుగా లాస్ట్కు మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తలేదు. సరే మళ్ళీ 2వసారి ఎత్తింది, అత్త మాకు వద్దులే ఎన్నే ఉండదు చెప్పని మా అత్త చెప్పింది అనేసి చెప్పడం మాకు. లాస్ట్కు మేము సరేలే ఇంకా బిడ్డ బాగానే ఉంటుంది అనేసి మేము ఉన్నాం సార్ ఇంటికాడ. లాస్ట్కు 4 కాడ మీ పాప ఈ విధంగా అయితే అనేసి అక్కడ వాళ్ళు పక్కన వాళ్ళు అంటే వాళ్ళు కూడా చెప్పలేదు సార్. మీ బిడ్డ సూసైడ్ చేసుకుంది అనేసి మాకు ఆ లాస్ట్ చెప్పినారు సార్. దానికి మీరు ఏదైనా న్యాయం చేయండి సార్. ఏది ఈ నెల 20 నిద్ర చేసేదని పంపించినాం సార్ అక్కడికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.